తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకునిపోయి ఎట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. వట్టిగాకి చిన్నకి గల్లీలకి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రాడు గొప్పవాడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకనే ఇట్లా రకరకాలు ఉంటాయి. మా దాంట్లో ఊరికే మాట్లాడం. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉండాలి మేము. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఏంటి అర్హతలు? ఎలాంటి వారికి ఇవ్వాలి? ఇది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ముమ్మరంగా జరుగుతున్న చర్చ. ఇదేదో అంతర్గతంగానే కాదు, బహిరంగంగానే చర్చ జరుగుతుంది. ఇటీవల బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వ్యాఖ్య చేశాడు, దేశం కోసం, ధర్మం కోసం అగ్రెసివ్గా ఉండేవారే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి అని ఆయన ఒక క్వాలిఫికేషన్ ఇచ్చాడు. సో దేశం కోసం, ధర్మం కోసం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీని చాలా సమర్థవంతంగా స్ట్రీట్ ఫైట్ చేయగలిగేటువంటి అగ్రెసివ్గా ఉండేగల నాయకుడు కావాలని చెప్పడం. దీని ఇమీడియట్ ప్రభావం బహుశా తనపైన పడుతుందని ఈటల రాజేందర్ అనుకున్నట్లున్నారు. సో ఈటల రాజేందర్ ఏమన్నాడు, వెంటనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్ట్రీట్ ఫైటర్ కాదు, కుంభస్థలాన్ని కొట్టేవారు కావాలి. ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఏంటంటే వీధిలో కొట్లాడేవాడు కాదు అని. సో ఇండైరెక్ట్గా ఆయన చెప్పేది, నేను హిందుత్వ ఫైటర్ కాకపోవచ్చు కానీ ముఖ్యమంత్రులతో కొట్లాడగలిగే దమ్మున్నోని, అందువల్ల దమ్మున్నోని కావాలి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మొదటి క్రైటీరియా ఎవరు? స్ట్రీట్ ఫైటర్ కావాలా, కుంభస్థలాన్ని కొట్టే దమ్ముండే నాయకుడు కావాలా, హిందుత్వ ఐడియాలజీని అగ్రెసివ్గా జనంలోకి తీసుకెళ్లే వాళ్ళకి కావాలా, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పైన పోరాడే నాయకుడు కావాలా? ఇది మొదటి క్వశ్చన్. సో హిందుత్వ ఐకాన్ కావాలా, సీఎంల పైన పోరాడే ఒక బలమైన అపోజిషన్ లీడర్ కావాలా? అందుకే ఈటల రాజేందర్ ఏమంటున్నాడు, నేను నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడినా ఈ ముఖ్యమంత్రి సంగతి కూడా తేల్చగలుగుతాను, ఆయన తన బయోడేటా చెప్పేస్తున్నారు. ఇది మొదటి క్రైటీరియా. ఇక రెండవ క్రైటీరియా ఏంటి, దీనికి లింక్డ్ ఉన్నది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడు కావాలా, లేదా నాన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడైనా కావచ్చా? ఈటల రాజేందర్ బహిరంగంగానే చెప్తున్నారు, రఘునందనరావు బహిరంగంగానే చెప్తున్నారు, వీళ్ళు ఇదివరకు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నాయకులు కాదు. రఘునందనరావు అన్నాడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ కాలేదా, ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇది ఈటల రాజేందర్ బండి మీకు రఘునందనరావు లాంటి వారు ప్రమోట్ చేస్తున్న సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ చాలామంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళ నాయకులు చేస్తుంది అని. నిజమే, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ కానీ, కర్ణాటకలో బసవరాజ బొమ్మాయిని కానీ, ఇలా చాలా చోట్ల ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోయినా బీజేపీ ముఖ్యమంత్రులుగా యాక్సెప్ట్ చేస్తుంది. సో అందువల్ల మేము ఎందుకు అధ్యక్షుడు కాకూడదు అని అనేది ఈ నాయకుల వాదన. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నాయకులు మాత్రం గట్టిగా ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఈసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే కావాలి అని ఆర్ఎస్ఎస్ నుంచి కూడా క్లియర్గా ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి కాదు, దేశ బీజేపీ అధ్యక్షునికి కూడా ఆర్ఎస్ఎస్ అప్రూవ్ చేసిన నాయకుడే కావాలి అనే చర్చ జరుగుతుంది. బీజేపీ పనితీరు పట్ల, మోడీ పనితీరు పట్ల, ఆయన వ్యవహరించే తీరు పట్ల తమ అసంతృప్తిని ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో బహిరంగంగానే చెప్పింది. నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను, మీకు మోహన్ భగవత్ ఆర్టిక వ్యాఖ్యలు కానీ, ఆర్గనైజర్లో రతన్ శారదా రాసిన వ్యాసం కానీ, ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యలు కానీ ఆర్ఎస్ఎస్ అసంతృప్తిని బహిరంగంగా చెప్తోంది. ముఖ్యంగా బీజేపీకి సొంతగా మెజారిటీ రాని పరిస్థితి వచ్చాక, త్వరలో మహారాష్ట్ర లాంటి, హర్యానా లాంటి కీలక రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ వారు చాలా అసంతృప్తితో ఉండి పనిచేయలేని వార్తలు వచ్చాయి.
యూపీలో దెబ్బతిన్నారు, హిందీ రాష్ట్రాలు దెబ్బతిన్నారు. ఈ కాంటెక్స్ట్ అంతా చూశాక ఆర్ఎస్ఎస్ అసెప్ట్ చేసుకోవడం క్లియర్గా పెరిగింది. మాటల్లోనే కాదు చేతల్లో కూడా పెరిగింది. అది మీకు కేంద్ర మంత్రులను తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన పద్ధతిలో మనకు అర్థమవుతుంది. క్లియర్గా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి మరీ ముఖ్యంగా పురంధేశ్వరి సీఎం రమేష్లను పక్కకు పెట్టి శ్రీనివాస్ వర్మను ఎంపిక చేసిన తీరులో క్లియర్గా కనబడుతుంది ఆర్ఎస్ఎస్ ఐడియా. అందువల్ల తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడినే చెయ్యాలి అనేది ఆర్ఎస్ఎస్ వైపు నుంచి, సంఘ్ పరివార్ వైపు నుంచి వస్తుంది. అప్పుడు మీకు రామచంద్రరావు పేరు వినబడుతోంది, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న మనోహర్ రెడ్డి. గతంలో ఆయన 2 సార్లు ట్రెజరర్గా చేశాడు, రెండోసారి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. మునుగోడు నుంచి అన్సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ డేస్ నుంచి రామచంద్రరావు, మనోహర్ రెడ్డిలు ఇద్దరు కూడా ఏబీవీపీలో ఎదిగి వచ్చిన నాయకులు. అందువల్ల విద్యార్థి పరిషత్ నేపథ్యం ఉన్న, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు. అందువల్ల వారి పేర్లు తాజాగా వినబడుతున్నాయి. సో ఆర్ఎస్ఎస్ ఒకవేళ అసెప్ట్ చేసుకుంటే వీరిద్దరిలో ఒకరు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు అని. ఇది రెండో ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి, కేంద్ర మంత్రులుగా చాలామంది పోటీ పడ్డారు. అందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఇలాంటి వాళ్ళు పోటీ పడ్డారు. అఫ్కోర్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఆశించవచ్చు, కానీ కొండా విశ్వేశ్వర నాకు అలాంటిది ఏమీ లేదు, నేను రాష్ట్ర అధ్యక్షుడు రేసులో లేనని కూడా ప్రకటించాడు. అయితే ఇక మిగతా 5 మాత్రం కేంద్ర మంత్రి పదవి ఆశించిన మాట నిజం. ఈ 5 బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాత్రమే కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. అందువల్ల ఈ ఇద్దరు కాక కేంద్ర మంత్రులుగా అడ్జస్ట్ కాలేకపోయినా ఈటల రాజేందర్తో సహా, సారీ, డికే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈ 4 కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అందువల్ల ఈ 4 ఒకరికి రాష్ట్ర అధ్యక్షుడు చేయొచ్చు. ముఖ్యంగా ఈటల రాజేందర్కి అమిత్ షా ఇదివరకే హామీ ఇచ్చాడు. అమిత్ షాకు సంజయ్కి గ్యాప్ వచ్చింది. అమిత్ షా ఈటల రాజేందర్ను కోరుతున్నాడు. ఈటల రాజేందర్ కోరిక మేరకే బండి సంజయ్ని మార్చాడు. ఇలాంటి థీరీస్ అన్నీ ఫ్లోట్ అయ్యాయి. కానీ సడన్గా బండి సంజయ్ ఎక్కడ చేరాడు, అమిత్ షా దగ్గరే చేరాడు. అమిత్ షా ఏరి కోరి తన సహాయ మంత్రిగా బండి సంజయ్ని ఎంచుకున్నాడు. దీంతో అమిత్ షాకు, బండి సంజయ్కు డిస్టెన్స్ పెరిగింది అన్న థీరీస్ అన్నీ పటాపంచలయ్యాయి. అర్థమైంది, బండి సంజయ్ మీద ప్రత్యేకంగా అమిత్ షా కోపం కాదు, బండి అమిత్ షా అంచనాల్లో బండి సంజయ్ కన్నా ఇటల రాజేందర్ బాగా చేస్తాడని అనుకున్నాడా, అనుకోని బండి సంజయ్ని మార్చారా, వ్యతిరేకత రావడంతో మళ్ళీ కిషన్ రెడ్డిని పెట్టారా, ఇవన్నీ ఆరోపణ అనే డైమెన్షన్స్ వచ్చాయి. బట్ అట్లీస్ట్ అమిత్ షాకు, బండి సంజయ్కి గ్యాప్ లేదు. గ్యాప్ ఉంటే తన హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ని నిర్వహించుకుంటాడు. దాంతో ఇప్పుడు ఈటల రాజేందర్కు అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయన్న వారికి బండి సంజయ్ అమిత్ షా సహాయ మంత్రిగా కావడం మింగుడుపడలేదు. అందువల్ల ఇప్పుడు ఈటల రాజేందర్ మరి అవుతాడా, ఇంకెవరన్నా అవుతారా, ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు కేంద్ర మంత్రుల్లో ఎవరవుతారని. ఇక 4 ఫ్యాక్టర్ బీసీ ఫ్యాక్టర్. సో బీసీ ఫ్యాక్టర్కి వచ్చేవరకు ఏమవుతుంది అంటే, సీఎం అభ్యర్థిగా మేము బీసీని పెడతామని ప్రకటించారు. పేపర్ అడ్వర్టైజ్మెంట్లో కూడా బండి సంజయ్, ఈటల రాజేందర్ ఫోటోలను పెట్టారు. సో ఇప్పుడు బీసీ సీఎం చేస్తామని చెప్పి బీసీ అధ్యక్షుని కూడా చెయ్యకపోతే తమ వైపు ఇప్పుడిప్పుడే వస్తున్న బీసీ వర్గాలు దూరమవుతాయా అన్న ఆందోళన కూడా బీజేపీలో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఆరకృష్ణయ్యను ప్రొజెక్ట్ కూడా చేశారు. ఆఖరికి ఓడిపోయాక శాసనసభాపక్ష నేత కూడా ఆరకృష్ణయ్య చేయలే, మళ్ళీ శాసనసభాపక్ష నేతగా ఇతరులు అయ్యారు. సో అందువల్ల ఆ పరిస్థితి వస్తే బీసీలలో వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా బీసీలే కావాలని పెట్టుకుంటే అప్పుడు రామచంద్రరావు, మనోహర్ రెడ్డిలు అవకాశం లేదు, ఈటల రాజేందరా లేకుంటే ఇంకెవరన్నా అనే చర్చ మొదలవుతుంది. అందువల్ల 4 ఫ్యాక్టర్గా ఈ బీసీ ఫ్యాక్టరా లేదా వేరే సామాజిక వర్గాన్ని పెట్టడమా, ఇప్పుడు ఎన్నికలు లేవు గనక ఎన్నికల సమయానికి మరొకరిని ప్రొజెక్ట్ చేయడమా అనే అంశం ముందుకు వస్తుంది. అందువల్ల బీజేపీ అధ్యక్షుడు ఎవరు కావాలనే అంశం, ఏ ప్రాతిపదిక కావాలనేది తేలకుండా ఎవరు కావాలనేది తేలదు.